ఇంకోటి 15th 15వ ఆర్థిక సంఘం అంటే రాజ్యాంగ సంస్థల ఎడల ఈ నీతి ఆయోగ్ గాని ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి గారికి గాని కేంద్ర ప్రభుత్వానికి గాని ఉన్న దృక్పథం ఏంది ఒక 6000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇమని చెప్పి స్పెసిఫిక్ గా ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 6000 కోట్లు ఇమంటే 6 పైసలు కూడా ఇయ్యలే ఇంకా మనకు రావాల్సిన బకాయిలు పెండింగ్ పెడతారు జీఎస్టీ ఐజీఎస్టీ ఇయ్యాల కూడా 3200 రూపాయలు బకాయిలు ఉంది కేంద్ర ప్రభుత్వం నేను బహిష్కరిస్తున్నా అంటే బట్టిగా రాజకీయ దుగ్ధతోనూ దీంతోనూ కాదు ఇవన్నీ కారణాలు ఏమి నీతి ఆయోగ్ మీటింగ్ పోయి చెప్తే ఏమో గోడ చెప్పినట్టే అరణ్య రోదనం కంట చూసే తప్ప ఏం లాభం లేదు చెవిటోని ముందర శంక పొందినట్టు ఏమైనా లాభం జరిగేది ఉంటే పోయినా మాట్లాడినా ఒక అర్థం తాత్పర్యం కానీ చెప్పి 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 తకాయించిపోయి తంగైపోయి చివరికి బైకాడ్ చేసిపోయే కరెక్టు వచ్చేది లేదు పోయే లేదు అంత బట్టిదే ఏమి లేదు అంటే నీతి ఆయోగ్ మీటింగ్ మా ముఖ్యమంత్రి పోయినా మాకు ఏమైనా వస్తుందేమో అని జనం అనుకుంటారు పోయినాని ఖర్చులు తప్ప మన వచ్చేది ఏమి లేదు ఇది వాస్తవమైనటువంటి విషయం చెప్తున్నాను చాలా బాధతో దుఃఖంతో చెప్తాను ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో 140 లక్షల కోట్ల జనం ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి దేశంలో ఇంత నిర్లక్ష్యంగా ఇష్టానుసారంగా చేసుకుంటూ పోవడం ఫలితమేంది 8 సంవత్సరాల నీతి ఆయోగ్ యొక్క పరిశ్రమ పని ఏం కనబడుతుంది దేశంలో ఫలితం ధరలు అదుపులో ఉండే ఈ ద్రవ్యోల్బణం అదుపులో ఉండదు రూపాయి విలువ కంట్రోల్ కాదు భయంకరంగా పడిపోతుంది నిరుద్యోగం పెరుగుతుంది రైతుల ఆక్రందనలు కార్మికుల ఆహాకారాలు దేశానికి ఆర్మీ ఉంటుందండి చాలా ప్రధానమైనటువంటి అంగం ఒక్క మాట నన్ను చర్చించినారంటే నీతి ఆయోగ్లో దాని పాలసీ మార్చినాడు ఒక మాట ప్రధానమంత్రి గారు దేశంలో ఒక ముఖ్యమంత్రిని ఒక నీతి ఆయోగ్ను మీటింగ్ పిలిచి మరి ఇట్లా అనుకుంటున్నామండి ఆర్మీ సర్వీస్ రూల్స్ మారుస్తున్నాం ఆ చర్చ ఉన్నదా అసలు పెడతారా చర్చ ఉన్న ప్లానింగ్ కమిషన్ ఊడగొట్టి నీతి ఆయోగ్ తెస్తే ఏదైనా ఒక ఇంపార్టెంట్ పాలసీ మీద డిస్కషన్ ఉందా నీతి ఆయోగ్లో ఇది ఇది సమాఖ్య స్ఫూర్తా ఇది కోఆపరేటివ్ ఫెడరలిజమా లేకపోతే ఇంపీరియల్ డిక్టేటరిజమా దీన్ని ఏమనుకోవాలా